సభలో అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం లేదంటున్నారు వైసీపీ ఎంపీ మేకపాటి. ఒకవేళ బీజేపీ చర్చకు ఒప్పుకుంటే ఆశ్చర్యమే అంటున్నారు ఆయన. సభను నిరవధిక వాయిదా వేస్తే తమ ఆందోళనలను కొనసాగిస్తామంటున్న మేకపాటితో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. సమావేశాలు 11 గంటలకు ప్రారంభం కాబోతే ఇప్పటికే వైసీపీ టీడీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. అయితే ఇప్పటి వరకు లోక్సభలో గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇవాళ కూడా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అవిశ్వాస తీర్మానం వస్తుందా, చర్చకు వస్తుందా లేదా, రాజకీయ పార్టీల మద్దతు ఎంతవరకు కూడగట్టారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పటివరకు చూశారు మార్చి 5 నుంచి కూడా సభ నడవని పట్టి సజావు జరగలేదు. ఫైనాన్షియల్ బిల్లు కూడా గందరగోళం మధ్య ఈ రోజు మళ్లీ నోటీస్ ఇచ్చారు. మీరు పరిస్థితి ఉందా, అవిశ్వాస తీర్మానం నోటీస్ వచ్చే పరిస్థితి వస్తే ఆశ్చర్యపోవాలి, వస్తే ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే అధికార పక్షం వాళ్ళకి మెజారిటీ ఉంది, తర్వాత కొందరు కొన్ని కొన్ని పార్టీలు అజిటేట్ చేస్తున్నాయి వాళ్ళ సొంత కారణాలతో. అందువల్ల ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తున్నారు అంటే మిగతా పక్షాలన్నీ కూడా ఎస్ జరిగిన అన్యాయం అనేది అందరికీ తోస్తుంది. దానికి తోడుగా వాళ్ళకి ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నారు కదా కాంగ్రెస్ కానీ తృణమూల కాంగ్రెస్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు చంద్రబాబు గారిని చూసి మనల్ని చూసి అనేది కాకుండా వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి సపోర్ట్ చేయడానికి కానీ వ్యతిరేకించేయడానికి కానీ. వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి ఫైట్ చేస్తూనే ఉంది, దాని విషయంలో మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉంది, ప్రజల్ని అవేర్నెస్ కల్పిస్తుంది, ప్రజల్లో ఈ ప్రత్యేక హోదా వల్ల జరిగిన లాభాలు చాలా అన్ని చోట్ల అందరికీ అన్ని వర్గాల ప్రజలకి విద్యార్థులకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ చెప్పాలని ఆయన మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. శుక్రవారం రోజు ఏఐడిఎంకే టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి ఉన్నారు, స్పీకర్ చదివినా కూడా అది రాని పరిస్థితిని వాయిదా వేశారు. ఈ రెండు పార్టీలు ఈ రోజు కలిసి వస్తాయన్న నమ్మకం మీకుందా? మేము అడుగుతున్న రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఆయన వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి, వాళ్ళు మనం చెప్తేనే రాజకీయ ఏం సామాన్యమైన పార్టీలు అండి, సామాన్యమైన నాయకుల గొప్ప కాకలు తీరిన నాయకులు ఉన్నారు ఇక్కడ. ఎవరెవరికి రాజకీయ ప్రయోజనాలు రాజకీయ కారణాలు వాళ్ళకు ఉంటాయి, అందువల్ల మనమేదో మనం రిక్వెస్ట్ చేసినంత మాత్రమే వాళ్ళు మనకు కామ్గా ఉండి దీన్ని నడిపిస్తారనేది ఏం లేదు. ఇది జరగడానికి బీజేపీకి అంగీకరిస్తే ఎస్ కమాన్ లెటర్స్ డిస్కస్ ఇన్ ది ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ది ఆన్ ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ అనుకుంటే జరగవచ్చు, లేకపోతే జరుగుతుందా లేదా అనేది నాకు నమ్మకం లేదు. గత వారం నుంచి చర్చ జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది, నిరోధిక వాయిదా వేసే అవకాశం ఉంది, ఆ పరిస్థితి కనుక వస్తే వైసీపీ ఏం చేయబోతుంది? మేము ఇదే చేస్తూ పోతాము, మనం ప్రయత్నాలు మనము మన ఆందోళన మన మాకు ఉండేది 5 మంది అండి, మాకు 9 మంది గెలిస్తే చంద్రబాబు గారి పుణ్యమని 3 తీసుకుండే, అక్కడ తెలంగాణలో 1 తీసేసుకున్నారు. ఆ పరిస్థితుల్లో 5 మంది మేము పోరాడుతూనే ఉన్నాం మొదటి నుంచి, అది మనకు కూడా మంచి రోజులు వస్తాయి రాబోయే రోజుల్లో, మనకు నిజంగానే రాజకీయ సమీకరణలు మారుతాయి కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడు ఆయన చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి 20 పార్లమెంట్ స్థానాలు మనకు తక్కువ లేకుండా రేపు గెలిపించితే ప్రజలు దీవించి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కూడా చూడండి, ప్రజలు చూద్దాము తప్పనిసరిగా సాధించుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అవిశ్వాస తీర్మానం కనుక చర్చకు వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంటుందన్న అభిప్రాయాన్ని మేకపాటి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ నిరోధిక వాయిదా వేస్తే కనుక వైసీపీ పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు.